హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ శివుడి చమత్కారాలు లీలలు అన్నీ ఇన్ని కావు భక్తుడు నిజంగా నమ్మితే అతని కోసం శివుడు ప్రత్యక్షమవుతాడు లేదా ఏదైనా చేసేస్తాడు అలాంటి సందర్భాలు మన భారతదేశంలో కోకొల్లలు అలాగే ఒక చమత్కారమైన సంఘటన ఎప్పుడూ ఎన్నడూ చరిత్రలో ఎరగని ఒక సంఘటన గురించి ఈ వీడియోలో చూద్దాం మీరు కూడా శివభక్తులైతే ఈ వీడియో పూర్తిగా చూడండి మధ్యప్రదేశ్లోని బైతూల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది ఒక రైతుకు సంబంధించిన ఇంటి సమీపంలో ఒక రంధ్రంలో కొన్ని పాములు బయటకు వచ్చాయి అలా తవ్వుతూ ఉంటే బోలెడని పాములు అక్కడికి వచ్చేసాయండి అయితే ఎన్ని పాములంటే లెక్కలేనన్నీ అన్న విధంగా వచ్చేసాయి వాటన్నింటినీ తీసి ఒక గుడిలాంటి ప్రదేశంలో పెట్టారు అయితే అవి ఎవరిని ఏమీ అనట్లేదు గమ్మత్తైన విషయం ఏంటంటే ఉదయాన్నే ఊరంతా వచ్చి వీటికి పాలు పోస్తే అవి పాలు తాగుతున్నాయి అంతే తప్ప ఎవరిని కూడా పరేషాన్ అయితే చేయట్లేదు అయితే ఇదంతా కూడా ఆ శివుడి మహిమ అంటూ అక్కడ ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు ఆ పాముల్ని వాస్తవానికి అయితే ఎక్కడ పాము కనబడ్డా చంపడానికి కర్రలు తీసుకొని బయలుదేరుతారు కానీ ఈ పాముల్ని ఆ ఊరి వాళ్ళు అలా చేయలేదు భక్తితో కొలవడం మొదలుపెట్టారు ఆ శివుడి మీద భక్తితో కొలవడం మొదలుపెట్టారు వాస్తవానికి వాసుకి అనే జాతి పాములు పూర్తిగా ఆ శివుడి ధ్యానంలో ఉంటాయి అనేది ప్రతీతి శివభక్తురాలైన ఈ వాసుకి జాతి పాము ఆ శివుడి కోసం ఎల్లప్పుడూ ధ్యానంలోనే ఉంటుంది అంటారు అలాంటి జాతికి సంబంధించిన పాములుగా వీటన్నింటినీ కూడా వర్ణిస్తూ ఉంటారు మరోవైపు సముద్ర మథనం సమయంలో ఆ గరళాన్ని శివుడు గొంతులోకి తీసుకున్నప్పుడు ఈ పామును ఆభరణంగా ఆ గొంతును చుట్టేస్తాడు ఆ విధంగా తనని తాను కాపాడుకుంటూ ఈ పామును కూడా ఆభరణంగా ప్రపంచ ప్రఖ్యాతి కాంచే విధంగా అంతా వ్యాపింపజేశాడు ఆ పాము యొక్క వైభవాన్ని అదేవిధంగా ఈ భక్తులు కూడా ఇదంతా నమ్మిన వారై ఆ శివుని మీద భక్తితో ఈ పాములను కొలవడం మొదలుపెట్టారు ఈ పాములు కూడా వారిని ఏ రకంగానూ ఆటంకం కలిగించకుండా ప్రాణాపాయం లేకుండా అవి కూడా బతికేస్తున్నాయి సో నిజంగా భారతదేశంలో నమ్మకం ఏ పనైనా చేయిస్తుంది మీరు కూడా ఆ శివుడి భక్తులైతే ఖచ్చితంగా ఈ సంఘటన గురించి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో ఓం శివాయ అని కూడా టైప్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులకు షేర్ చేస్తే బాగుంటుంది అండ్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి